నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీపీ జాషువా ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీపీ జాషువా హాజరయ్యి విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఓపెన్ హౌస్ కార్యక్రమానికి పట్టణ పరిధిలోని వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనకు ఉంచిన ఆయుధాలను తెలికించారు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికి సంఘ విద్రోహ శక్తులను నిరోధించడానికి వినియోగించే అత్యాధునిక ఆయుధాలు బాంబు డిస్పోజల్ సిబ్బంది వినియోగించే పరికరాలు బాడీ వన్ కెమెరాలు నేరం జరిగినప్పుడు క్లూస్ టీమ్ ఏ విధంగా ఆధారాలు సేకరించేది వివరించారు దర్యాప్తులో ఉపయోగించే పరికరాలు వైట్ కలర్ లోన్ యాప్ ఓటీపీ వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ వింగ్ సిబ్బంది ప్రదర్శించిన పోస్టర్లు డాగ్ స్క్వాడ్ వినియోగించే పరికరాలు పోలీస్ జాగిలాలు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి వినియోగించే స్టాపర్స్ బ్రీత్ ఎనలైజర్స్ సమాచారం కోసం ఉపయోగించే మ్యానుఫ్యాక్ మహిళా కానిస్టేబుల్స్ విధి నిర్వహణలో ఉపయోగించే దిశ మొబైల్ రెస్ట్ వాహనం మొదలగు వాటి పనితీరు గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ओके सर टीचर को हैंड हेल्प से साथ में ले लो ఫస్ట్ పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ మనం కమెమరేషన్ డే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని మనం పాటించాము ఆ సందర్భంగా ఒక అందమైన పెరేడ్ని నిర్వహించాము ఆ పెరేడ్ సందర్భంగా మీడియా మిత్రులందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించి చాలా మంచి కవరేజ్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలండి ఈ సందర్భంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కమెమరేషన్ వీక్ అనేది ఒకటి మేము పాటిస్తాము అక్టోబర్ 21st నుంచి స్టార్ట్ అయ్యి ఒక వారం పాటు ప్రజలకి పిల్లలకి స్కూల్ చిల్డ్రన్కి కాలేజ్ పిల్లలకి కామన్ పీపుల్కి పోలీస్ వారిని చేరువయ్యేందుకు పోలీస్ వారు ఏ విధంగా పనిచేస్తారు పోలీస్ వారు టెక్నాలజీ ఏం వాడతారు వాళ్ళు వాడే పనిముట్లు ఏంటివి అనేది దీని మీద అవగాహన కల్పించడానికి ప్రజలకు చేరువ అవ్వడానికి మేము కమెమరేషన్ వీక్ని నిర్వహిస్తాము ఈ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఓపెన్ హౌస్ అంటే పోలీస్ వారు వాడే పనిముట్లు ఆయుధాలు అన్ని రకాల ఆయుధాలు చిన్న షార్ట్ వెపన్ పిస్టల్ నుంచి మొదలెట్టి అన్ని ఆయుధాలని మేము పిల్లలకి స్కూల్ పిల్లలకి పర్టికులర్గా అట్లాగే కామన్ పీపుల్కి వాటిని పట్టుకొని చూసి ఏ విధంగా ఉంటుంది దాని యూసేజ్ ఎలా ఉంటుంది దాని గురించి అవగాహన కల్పించడం ఈ యొక్క ఓపెన్ హౌస్ ఉద్దేశము ఈ సందర్భంగా నా కొలీగ్ ఆఫీసర్స్ బందర్ ఎస్డిపిఓ శ్రీ మాధవరెడ్డి అలాగే అడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీహరి గారు ఉన్నారు ఐ రిక్వెస్ట్ ఆ రోజు నుంచి మనం ఈ ఉత్సవాల్ని సంస్మరణ ఉత్సవాల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో శ్రీ గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారైన శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను రూపొందించడం జరిగింది మా బందర్ సబ్ డివిజన్లో కూడా ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ డెవలప్ చేయడంలో భాగంగా ప్రజలందరితో మమైకమయ్యాలన్న ఉద్దేశంతో స్కూల్స్ దగ్గర నుంచి పలు అన్ని రంగాల వ్యక్తుల్ని పోలీసులతో చేరువ చేసుకునే ఉద్దేశంతో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సినిమాలు ప్రదర్శించడం కానీ ర్యాలీలు కండక్ట్ చేయడం అలాగే స్కూల్స్లో డిబేట్స్ కండక్ట్ చేయడం ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అలాగే మేము చేసే కార్యక్రమాలు మేము చేసే సేవల్ని సోషల్ మీడియా ద్వారా కానీ పాంప్లెట్ల రూపంలో కానీ పంచి ప్రజలందరినీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ మన జిల్లా కేంద్రమైన పోలీస్ కార్యాలయ కేంద్రమైన మచిలీపట్నం నందు వివిధ రకాల పోలీస్ ఎక్విప్మెంట్స్ ఏంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడతారు ల్యాండ్ ఆర్డర్ డ్యూటీస్కి ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడతారు వీటి అవగాహన కల్పించడం కోసం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలే పోలీసులు మా ప్రాణాలను పన్నంగా పెట్టి మీ యొక్క
ప్రశాంతత కోసం మీరు సుఖంగా శాంతిగా ఉండడం కోసమని మా ఫ్యామిలీస్ ని కూడా వదిలి ఎన్ని ఎంతమంది మా వీరులు మా పోలీస్ సోదరులు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ మరోసారి గుర్తు చేసుకుంటూ మీ కోసం చేసిన సేవలు ఒకసారి మళ్ళీ పబ్లిక్ కు తెలియజేస్తూ పోలీసులకు మరియు సమాజానికి మధ్యలో ఉన్నటువంటి ఎటువంటి ఒక బ్యారియర్ అనేది అంటే ఎటువంటి అడ్డంకి ఉండదు మీ సేవ చేయడానికి మేము ప్రాణాలను సైతం అంకితం చేస్తున్నాము అని తెలియజేసుకోవడానికి మరోసారి మేము మీ సేవ కోసం పునరంకితం కావడానికి నిర్వహించే ఈ కమాబరేషన్ వీకెండ్ ఈ విధంగా ఇలాంటి గొప్ప ఆర్గనైజ్ చేయడానికి మాకు ప్రోత్సహించినటువంటి ఎస్పీ సార్ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ పోలీసులందరి తరఫున యువతి ఫీమేల్ వరల్డ్ షోరూమ్ ను ప్రముఖ నటి టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభోత్సవం చేశారు. మున్సిపల్ కార్యాలయం పక్కన యువతులు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యువతి ఫీమేల్ వరల్డ్ షోరూమ్ నూతన క్లాత్ షోరూమ్ ను ప్రముఖ నటి టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. యువతి ఫీమేల్ వరల్డ్ షోరూమ్ కోదాడ కాకినాడలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మహిళల ఆదరాభిమానాలు చొరుకని ఎక్కువ కలెక్షన్స్, నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరలకు అందిస్తోందని ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు కురిసేటి నాగేశ్వరరావు, తాటికొండ బద్రీనాథ్, కొప్పు నూకేశ్వరరావులు తెలిపారు. అండ్ ఏంటో ప్రతి స్టోరీ చాలా గ్రాండ్ గా ఒకదాన్ని మించి ఇంకొకటి అవుతోంది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు నాని గారు, అనీష్ గారు అండ్ తేజ గారు. ది స్టోరీ ఇస్ మచ్ బెటర్ దాన్ ద లాస్ట్ వన్. మచిలీపట్నం చాలా లక్కీ అనుకుంటున్నాను నేను. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, వెరీ సటిల్, వెరీ ఈజీ. నాకు కొంచెం మీకు టైం ఇస్తే నేనే ఒక షాపింగ్ బ్యాగ్ నింపేసుకుని వెళ్ళిపోయినా ఉన్నాను. నాకు చాలా ఇష్టం కాటన్స్. అండ్ మోపిదేవి మండలంలో ఎస్టీ మైనర్ బాలికపై జరిగిన సంఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. మోపిదేవి మండలంలో ఎస్టీ మైనర్ బాలికపై జరిగిన సంఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి జాషువా తెలిపారు. ఈ విషయంలో పోలీసు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్ మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెం గ్రామంలో గిరిజన బాలికపై జరిగిన దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోపిదేవి మహిళ ఎస్ఐ సిహెచ్ పద్మను విఆర్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇతర నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. దానిలో ప్లస్ ఇప్పుడున్న చట్టం ప్రకారం 7 ఇయర్స్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి స్టేషన్ బెయిల్ 41A ఇచ్చేసారు. అబౌవ్ 7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా రిమాండ్ ఇచ్చారు. ఇది పూర్తిగా న్యాయస్థానం లెవెల్లో తీసుకోవాల్సిన డెసిషన్. అదేంది కదా, న్యాయస్థానం తీసుకోవాల్సిన డెసిషన్పై మేము వ్యాఖ్యానించకూడదు. ముప్పిదేవి మండలంలో చట్టపరం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము. వెంటనే తక్షణం ఆ కేసుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఆ ముద్దాయినైన ముద్దాయిలందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముద్దాయిలందరినీ ఈరోజు రేపు న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. న్యాయస్థానం ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తాము. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. అంతేకాకుండా బాధితురాలకి ప్రభుత్వ పరంగా అలాగే మా పరంగా కావాల్సిన అన్ని రక్షణ కార్యక్రమాలు, కాంపెన్సేషన్ ఇప్పిస్తాము. కలెక్టర్ గారికి నేను కూడా లెటర్ రాసి ఈరోజే సిఫార్సు చేస్తాము. అంతేకాకుండా అక్కడ కొన్ని ఆరోపణలు మా సిబ్బందిపై వచ్చినాయి, దానికి మేము విచారణ ఆదేశించాం. విచారణ తదుపరి దాని మీద ఎటువంటి ఫైండింగ్స్ వస్తాయనే దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. ఆ విచారణ అయ్యే వరకు ఆ సదరు అధికారిని డిస్ట్రిక్ట్ రిజర్వ్లో పెట్టడం జరిగింది. సో చట్టపరంగా కానీ క్రమశిక్షణా పరంగా కానీ అన్ని చర్యలు తీసుకున్నాము. మేము ఎప్పుడూ ఆ అట్రాసిటీ యాక్ట్ పోలీస్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొవిజన్స్ని ప్రతి పోలీస్ స్టేషన్లో డిస్ప్లే చేయమని మేము చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతి జాప్యం చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి అసహనం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతి జాప్యం చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి అసహనం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతి జాప్యం చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కృష్ణా జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ మరియు ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు. స్మారక భవన నిర్మాణంలో అధికారులు వ్యవహరిస్తున్న అహంకార ధోరణి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతోందన్నారు. ఏళ్లు గడుస్తున్న భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో రాతపూర్వకంగా ఇవ్వాలని కమిషనర్ను ఎంపీ బాలశౌరి ఆదేశించారు. ల్యాండ్ అలాట్మెంట్ ఎప్పుడైపోయిందంటే సిసిఏల నుంచి కూడా సాయిప్రసాద్ గారు కూడా ఇచ్చారు, కలెక్టర్ లెటర్ ఇచ్చారు సార్. దానికి ఇప్పుడు పర్మిషన్ కార్పొరేషన్ కట్టారు, దాని మీద పెట్టారు. ఎనీ కన్స్ట్రక్షన్ కి లోకల్ ఉన్నటువంటి మున్సిపల్ అధారికి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వాలి అంతే కదా కౌన్సిల్ సార్. ఇల్లు కట్టుకుంటున్నారంటే మీకు అప్లై చేసుకుంటారు, ఎవరికి ఇచ్చేస్తారు. ఇది ఏ రోజు మీకు మీ దగ్గరికి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వచ్చింది, దాని తర్వాత మీరు పక్కన పెట్టి దాని తర్వాత మీరు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారో ఇస్తున్నారు, దీన్ని ఎందుకు ఆపారు? ఇది మీకు వచ్చి 4 నెలలు అయింది సంవత్సరం తర్వాత మీకు వచ్చినటువంటి పర్మిషన్లు ఎందుకు ఇచ్చేశారు? దీన్ని ఆపడానికి కారణం ఏంటి? నాకు రిటర్న్ కోరుకుంటే దీన్ని ఆపడానికి కారణం ఆ రిక్వెస్ట్ తర్వాత. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడుతూ దాడి చేసిన వారికి బాసటగా నిలుస్తూ సామాజిక న్యాయ బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఎక్కడదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడుతూ దాడి చేసిన వారికి బాసటగా నిలుస్తూ సామాజిక న్యాయ బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఎక్కడదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. మోపిదేవి మండలం కే కొత్తపాలెం బాధితులను పరామర్శించిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గిరిజన బాధిత మహిళల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వైద్య అవసరాల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. యానాదులపై దారుణానికి పాల్పడితే పోలీసులు స్పందించే తీరు ఇదా అని ఆయన ప్రశ్నించారు. బాధితులు ఆసుపత్రిలో నరకాన్ని చూస్తుంటే నిందితుడు మాత్రం ఇలా అరెస్ట్ అయ్యి అలా బయటకు రావడంపై మండలి విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ కోరారు. 32వ డివిజన్ పరిధిలోని దేశాయిపేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యాధికారులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆమె పలు రకాల వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 32వ సచివాలయాన్ని నగర మేయర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాగాయలంకలో అనాథ శవానికి అంతిమ సంస్కారం నిర్వహించి కొంతమంది మానవతావాదాన్ని చాటారు. నాగాయలంక వృద్ధులు ఆశ్రయ కేంద్రంలో తమిళనాడుకు చెందిన కుక్కు కుప్పం అనే ఒక అనాథం మృతి చెందాడు. దాదాపు 40 సంవత్సరాల క్రితం అతడు నాగాయలంక మండలం ఏటిమొగ గ్రామానికి వచ్చి స్థిరపడి ఏవో పనులు చేసుకుంటూ గ్రామస్తుల సహకారంతో జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అనారోగ్యంతో బాధపడుతూ చివరికి తుదిశ్వాస విడిచాడు. అనాథ వృద్ధుడి అంత్యక్రియలకి ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆశ్రయ కేంద్ర నిర్వాహకుడు తలసీల లీలా మనోహర్ కొంతమంది సామాజిక సేవలకు పరిస్థితి వివరించారు. నాగాయలంక ఎస్ఐ ఎం సుబ్రహ్మణ్యం, జర్నలిస్టు సింహాద్రి కృష్ణప్రసాద్, సామాజిక సేవా దృక్పథం కలిగిన తలసీల రఘుశేఖర్, కనిగంటి నారాయణ, తుంగల శ్రీనివాస్ పెరుమాళ్లు, మత్తి శివ, కర్రబుజ్జి తామున్నామని ముందుకు వచ్చి అనాథ వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. బంటుమిల్లి మండలంలో సాగునీటి సమస్య పరిష్కరించకపోతే దీక్షకు దిగుతానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ మండలంలోని పలు గ్రామాల్లో నీరు లేక
బీటల వారిన పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. సాగునీరు అందక నెర్రలిచ్చి ఎండిపోతున్న వరి పంటను చూసి రైతులు ఆవేదన చెందారు. ఎండిపోయిన పొలాల్లోకి వేదవ్యాస్ దిగి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలువల మీద అవగాహన లేని ప్రజాప్రతినిధులు పాలన చేస్తున్నారని విమర్శించారు. పంటలు ఎండిపోతుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. కృష్ణా డెల్టా ఎండిపోతున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంటుమిల్లి తహసీల్దార్కు రైతులతో కలిసి వ్యాస్ వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతులతో కలిసి దీక్షకు దిగుతానని వ్యాస్ హెచ్చరించారు. కట్టుబడి పలవేది నాది తొట్టలు కూడా కాదు కౌంటర్ అండి తొట్టలు కూడా కాదు ఏదో కూల్ పని చేసుకున్నామండి కొబ్బరికాయలు మోసి అంతే తప్ప నువ్వు పెట్టవలసిన పెట్టుబడి మొత్తం నేను పెట్టవలసిన పెట్టుబడి మొత్తం పెట్టేశానండి ఒక్క తడి నీరు అంతే నాకు కోసుకుంటువే ఒక్క తడి చంద్రబాబు నాయుడు ఎగ్గలు ఉన్నాయి ఎగ్గలు లేవాలి కదా ఉన్నాయి కనీసం తోడుకుంటా నీళ్ళ కాళ్ళు ఉంది ఇప్పుడు అట్ట అసలు అయ్యే అవకాశం లేదు అసలు 10 సంవత్సరాలు చేస్తానండి ఏనాడు నా పొలం చచ్చిపోతాం లేదు కాదు ఇద్దరు వచ్చింది తోడుకుంటే ఇంకో రోజు ఇంకో రోజు తడితే బతికేది పొలం చచ్చిపోదు అనేది నాకు 5 ఏళ్ళ నుంచి చేస్తాను 40 సంవత్సరాలు సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.